అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవు నామకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నిత్య జీవము నిచ్చును, రోమా 2:7. సత్క్రియను ఓపికగా చేచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. ప్రేస్ల 10వచనంలో సత్క్రియ చేయి ప్రతివానికి, మొదటి యూదుడికి, గ్రీసు దేశస్థునికి కూడా, అంటే క్రైస్తవునికి, అన్యజనులకు, లేకపోతే పేదోడికి, గొప్పోడికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రేస్ల అలాగే 6:22 చూస్తే పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధత కలిగి జీవించే వారికి కలుగు ఫలము నిత్య జీవం. ప్రేస్ల మృతుల పునరుద్ధరణందు మరి గమనిస్తే 1 కొరింథీ 15:42-44, 49వచనం మనం చూసినట్లయితే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, అలాగే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదానిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది, అలాగే మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరు బట్టి పౌలు భక్తులు చెప్తున్నట్లుగా మరి మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నది దేవుని కృపావరమే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని ఇచ్చుచున్న దేవునికి, దేవాది దేవునికి కృతజ్ఞతతో స్తుతించబద్దులమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధన, మనకు స్తుతులు స్తోత్రాలు దేవా. మేము మా పాపముల నుండి విమోచింపబడి పరిశుద్ధత కలిగి జీవించు మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని సత్క్రియల చీటు ద్వారా దేవా నిత్య జీవము పొందుకునే కృపను అనుగ్రహించున్న మీకు మా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అట్టి రీతికి ఎల్లవేళలా మేము నీకు స్తుతిస్తూ ఉండగలిగే కృప, నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండగలిగే కృప మాకు అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.